వంగపండు ప్రసాదరావు మృతి వార్త విని చాలా బాధపడ్డానని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు వంగపండు ప్రసాదరావు తన స్వరాన్ని బాస్వరంగా మార్చిన ప్రజా నాయకుడని పవన్ కళ్యాణ్ కొనియాడారు ఏపీలో అధికారం రెండు వర్గాల గుప్పెట్లోనే నలిగిపోతుందని ఆగ్రహం ఆవేదనతో రగిలిన సామాజికవేత్త వంగపండు అని ఓ ప్రకటనలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ ఇంకేమన్నారు ఇప్పుడు చూద్దాం వంగపండుగారితో తనకు రెండు దశాబ్దాలుగా అనుబంధం కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు రెండు పేల తొమ్మిదిలో ప్రజారాజ్యం కోసం ఆయనతో కలిసి పనిచేసిన సందర్భంలో అణగారిన వెనుకబడిన వర్గాల గురించి ఆయన ఆలోచనలు తనను అమితంగా ఆకట్టుకున్నాయని అన్నారు జనసేన ఆవిర్భవాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించిన విప్లవ నాయకులలో ఆయన కూడా ఒకరని అన్నారు ప్రజా పోరాట యాత్రలో భాగంగా ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా తనను కలిసి సంఘీభావం తెలిపిన క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయన్నారు రాష్ట్రంలో అధికారం రెండు వర్గాల చేతుల నుండి అన్ని వర్గాలకు చేరిన నాడే రాష్ట్రం సుసంపన్నంగా ఉంటుంది అని అదే తన చిరకాల కోరికని తన మనసులోని వ్యక్తం చేశారు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఆ కోరిక నెరవేరక ముందే మనల్ని వదిలి ఆయన వెళ్లిపోవడం విషాదకరమని గద్గద స్వరంతో మాట్లాడారు తన పాట ద్వారా తాడిత పీడిత వర్గాల గుండె చప్పుళ్లను తన గళంతో ప్రపంచానికి వినిపించిన విప్లవ గాయకుడు వంగపండు అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ఆ స్వరం అలసి సొలసి విశ్రమించింది కానీ ఆయన ఆశ ఉత్తరాంధ్ర కొండ కోనల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వంగపండు చివరి వరకు కష్టాలతోనే జీవన ప్రయాణం సాగించారన్నారు విలువలతో సహజీవనం చేసి ఆదర్శ ప్రాయంగా నిలిచారని అన్నారు ఆ విప్లవ గాయకునికి భారమైన మనస్సుతో నివాళులు అర్పిస్తున్నారని ఆయన కుటుంబానికి తన తరఫున జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు